మెట్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజిన 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం, దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే 24 అవర్స్ గ్యాప్లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మార్గ విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకుందాం. నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ దళిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం, ఒకే దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3 ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 8 ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం. ఈ 9 మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. దురదృష్టం ఇది జరిగింది. అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్నీ ఫుల్ అయినాయి. అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎవాక్యుయేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది. అక్కడి నుంచి నాగార్జునసాగర్ ఫుల్ అయింది, పులిచెంతల ఫుల్ అయింది. ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు, లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండే రెయిన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది కూడా 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా 2 లక్షలు వస్తుందా 3 లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొద్దికి 8 లక్షల 90 వేలు దగ్గర దగ్గర నీళ్ళు వచ్చే